हेलो फ्रेंड्स, राबोये कथलो एं जराबोतुंदो अंदरिकन्ना मुंदुगा मीरे तेलुसुकोवालनुकुंटे मन चानल्नी तप्पकुंडा सब्स्क्राइब चेसुकोंडि। अलागे वीडियो नच्चिते प्लीज फ्रेंड्स ఒక్క లైక్ ఇవ్వండి। ఇక పద్మావతి అను ఇద్దరు గోరింటాకు పెట్టుకుంటారు కదా, ఇద్దరు ఉదయాన్నే చేతులు చూసుకుంటూ ఉంటారు ఎవర్ది బాగా పండిందని చెప్పి। ఇక అను పద్మావతితో నీదే బాగా పండిందమ్మి అని అంటుంటే పద్మావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది। అంతలోనే అక్కడికి ఆండాళ్ళు వస్తుంది, ఏంటి అక్క చెల్లెలు ఇద్దరు చేతులు చూసుకుంటున్నారని అంటుంది। అత్త మేమిద్దరం మెహందీ పెట్టుకున్నాం, నువ్వే చూసి చెప్పు ఎవర్ది ఎక్కువగా పండిందో, అక్క నాదే పండిందని చెప్తుందని పద్మావతి అంటుంది। ఈ కాండలు మీ అక్క ఎప్పుడు అట్లానే చెప్తదమ్మి, నేను చూసి చెప్తాను కదా అని ఇద్దరు చేతుల్ని చూసి ఏం లేదు నీకన్నా అనూదే ఎక్కువగా పండిందని అంటుంది। ఇక పద్మావతి ఆండాలతో నీకేమన్నా కళ్ళు దొబ్బాయి ఏందత్త అని అంటుంటే ఏందమ్మి మాటలు తిన్నగా మాట్లాడు, అయినా నీదేం పండలేదు, నీకన్నా అనూదే పండింది, నీకే తింగరోడో వస్తారులే అని అంటూ ఉంటే పద్మావతి కూడా పడుతూ ఉంటుంది। కాను ఆపత్త నువ్వు కూడా ఏంటి అని చెప్తూ ఉండగా మురళి గారు అక్కడికి వస్తారు, ఏంటి ఏదో మాట్లాడుకుంటున్నారని అంటాడు। ఏం లేదు మురళి గారు, మీరే చెప్పండి మా ఇద్దర్లో కల్లా గోరింటాకు ఎవరిది బాగా పండిందో అని ఇద్దరు చేతులు చూపిస్తారు। ఇక మురళి గారు అను గారిది బాగా పండింది అని అంటూ ఉండగా ఆండాలు నేను చెప్పలా అనుదే బాగా పండిందని అని హ్యాపీగా అంటూ ఉంటుంది। ఇక అంతలోనే మురళి గారు అది కాదండి, అను గారిది బాగా పండింది కానీ పద్మావతి గారిది అంతకన్నా ఎక్కువగా పండిందని అంటాడు। ఇక పద్మావతి నవ్వుతూ చూసావా మురళి గారు కరెక్ట్గా చెప్తారు, థ్యాంక్స్ మురళి గారు, ఏమత్తా ఇప్పటికైనా నీ కళ్ళు సరిగ్గా లేవని అర్థం చేసుకున్నావా అని అంటుంటే మే అమ్మి నన్నే ఎక్కిరిస్తున్నావు కదూ అని అంటూ ఉంటే ఇంక మురళి గారు పద్మావతి గారికి మంచి మొగుడు వస్తాడని చెప్పి అంటారు। ఇక పద్మావతి నాకే కాదు మా అక్క అను కూడా మంచి మొగుడు వస్తాడని నవ్వుతూ ఉంటుంది। ఇక ఆండాలు అనుకు మాత్రం మంచి మొగుడు వస్తాడు అది నాకు ఖచ్చితంగా తెలుసు, కానీ పద్మావతికి మాత్రం ఏ తింగరోడో వస్తాడని చెప్పి అంటుంది మళ్ళీ। ఇక పద్మావతి అత్త ఏంది నువ్వు అని అంటుంటే అవునమ్మి నీ తిక్క కుదర్చడాలంటే ఏ తింగరోడో రావాలి, అయినా నీకు వచ్చే ఆ తింగరోడు మీ బాస్ లాంటి వాడైతే నీ తిక్క బాగా కుదురుతుంది అని చెప్పి అంటుంది। ఇక పద్మావతి అత్త ఇంకోసారి ఆ తింగరోడు మాట నా దగ్గర ఎత్తామంటే బాగుండదు చెప్పో అని చెప్పి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళి ఇక ఏంటి అత్త ఆ తింగరోడ్ని గుర్తు చేసి అలాంటి మొగుడు వస్తాడంటుంది, అమ్మో అలాంటి మొగుడు వస్తే ఇంకేమన్నా ఉందా అని చెప్పి ఇక విక్కీనే తలుచుకుంటూ ఇక ఏంటి నిజంగానే నాకు అలాంటి మొగుడు వస్తాడా ఆ విక్కీ లాంటి మొగుడా అమ్మో అని చెప్పి ఇక ఆలోచించుకుంటూ పద్మావతి అయితే అమ్మో అతనే కనుక నాకు మొగుడుగా వస్తే అని ఇక కలగంటూ ఉంటుంది। ఇక పద్మావతి అలా చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది। ఇక నెక్స్ట్ డే అయితే పూజ కోసం శివాలయానికి వెళ్తుంది ఇక అరవింద పిలవడంతో పద్మావతి, అక్కడ ఇక పద్మావతి వస్తూ ఉండగా విక్రమాదిత్య ఎదురుగా వస్తూ ఇద్దరు డ్యాష్ ఇచ్చుకుంటారు, ఒకరి కళ్ళల్లోకి ఒకరు అలానే చూసుకుంటూ ఉంటారు। ఇక పద్మావతికి తన అత్త ఆండాళ్ళు చెప్పిన మాట గుర్తుకొస్తూ విక్రమాదిత్యని అలానే ప్రేమగా అయితే చూస్తూ ఉంటుంది। ఇక విక్రమాదిత్య కూడా పద్మావతిని చూస్తూ ఉంటాడు। ఇక పద్మావతితో నీకేం దెబ్బ తగలేదు కదా అని ప్రేమగా మాట్లాడుతుంటే పద్మావతి ఈ తింగరోడైనా ఇలా మాట్లాడుతుంచరంగా విక్రమాదిత్య వైపు అయితే చూస్తూ ఉంటుంది। ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి।